హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. ఇది మన హైదరాబాద్లో మన రాష్ట్ర సచివాలయం. ఏమంచో కథగా కట్టారండి ఇది. ఎదర ప్లేసు మొత్తం ఇదంతా ఎదర ప్రహరీ టైపు, మొత్తం అంతా ఫినిషింగ్. కొంచెం వెనక్కు ఉందండి ఇది సచివాలయం. అయితే వెనక్కు ఉంది బిల్డింగు, రాజకోట రాజదర్బారుని తలపించే విధంగా కట్టారు. చాలా బాగుంది. హైదరాబాద్లో మన అంటే రాష్ట్రం, రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడున్న సచివాలయాన్ని మొత్తం పడగొట్టేసి ఇప్పుడు కొత్తగా కట్టారు ఇది బిల్డింగు. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేటు, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రంట్ గేట్ అండి. ఇది తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సచివాలయం. ఇదంతా చూడండి, ఎదర ఫ్రంట్ అంతా కూడా, ఎదరంతా కూడా చాలా ఖాళీగా ఉంటుంది. లోపల వెనక్కంటూ ఉందండి అది బాగానే. ఇదేమో ఈ ఇవతల పక్క గేట్ అనమాట అండి. ఇది అంటే వర్కర్స్ వాళ్ళు జాబ్ హోల్డర్స్ దాంట్లో వెళ్ళే గేట్ అది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఎన్టీఆర్ సంబంధిత ఎన్టీఆర్ సంబంధిత పక్కన ఉంటుందండి మన నందమూరి తారక రామారావు గారు, మన మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ఉన్నారు కదా ఆయన, ఆయన సమాధి లోపలండి. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఈ బయట ఈ ఫుట్పాత్ ఏరియా పార్కింగ్ ఏరియా. ఈ రైట్ సైడ్ చూసుకుంటే హుస్సేన్ సాగర్, రైట్ సైడ్ అంతా కూడా హుస్సేన్ సాగర్ అండి. దీని అంతా కూడా ట్యాంక్ బండ్ ఏరియా అంటారు. మొత్తం అన్నీ కూడా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలన్నీ కూడా మీకు ఈ ఏరియాలోనే ఉన్నాయి. మీకు ఎక్కడి నుంచి మన అసెంబ్లీ ఉంది కదా, సచివాలయం ఉంది కదా, అక్కడి నుంచి మీకు మిగతాయన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ మీరు అంటే ఇక్కడికి వచ్చి మీరు టైంపాస్ అంతా ఇక్కడ చాలా సరదాగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ కూడాని ఇక్కడ. ఈ పక్కనే మీకు ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ గార్డెన్ ఈ లోపల కూడా చాలా బాగుంటుంది చూడడానికి. మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక్కొక్కటి నేను వివరంగా మీకు వీడియోస్ తీసుకుం నేను అప్లోడ్ చేస్తాను. అని ఎన్టీఆర్ గార్డెన్స్ దాటిన తర్వాత ఈ మధ్య కొత్తగా ఒక స్టాచ్యూ కనిపిస్తుంది చూడండి. ఈ మధ్య కొత్తగా మీరు ఓపెన్ చేశారు. ఇది మన భారత రాజ్యాంగ అధినేత రచయిత, మన భారత రాజ్యాంగ రచయిత ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 125 అడుగులు ఎత్తు మొత్తం. ఈ మధ్య దగ్గరే ఒక 2-3 మంత్స్ అవుతుందండి ఇది ఓపెన్ చేసి. ఇది కూడా లొకేషన్ చూడదగ్గ లొకేషను. ఇది ఫోటోషూట్కి ఇది కూడా చాలా బాగుంది ఇది ఈ మధ్య. ఎందుకంటే ఇది విశాలంగా కొంచెం అంటే చుట్టుపక్కల ఏరియాలో కొంచెం బాగా విశాలంగా ఉన్న ఏరియా ఏంటంటే ఈ స్టాచ్యూ దగ్గర బాగా మంచి విశాలంగా ఉంది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా కూడా కొంచెం ఎక్కువగా ఉంది. ఈ గతంలో అయితే ఇదంతా చాలా ఇరుగ్గా ఉండేదండి. ఇవన్నీ కూడా టీ స్టాల్స్ ఉండేవి. నేను చాలాసార్లు అయితే ఇక్కడ టీ తాగాను, ఒక దగ్గర 50 టైమ్స్ తాగుంటాను. దీని పక్కనే చూసుకుంటే అదిగోండి చూడండి కనిపిస్తుంది ప్రసాద్ ఐమాక్స్ థియేటర్, అదే ప్రసాద్ ఐమాక్స్. మీరు కొంచెం ఎదరికి వెళ్తే ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళడానికి ఎదర్ జంక్షన్ ఉంది, చౌరస్తా ఒకటి ఉంది. మన నెక్లెస్ రోడ్డు, నెక్లెస్ రోడ్డు అని నెక్లెస్ రోడ్డు చౌరస్తా ఉంది. ఆ చౌరస్తా నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ప్రసాద్ ఐమాక్స్కి వెళ్తాం. ఇక్కడ నుంచి ఇలా రైట్కి వెళ్తే నెక్లెస్ రోడ్ వెళ్తాం. ఇలాగైతే ప్రసాద్ ఐమాక్స్కి వెళ్తామండి. ఇది ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తాము. స్ట్రైట్గా వెళ్తే ఇది ఖైరతాబాదు, ఇది ఖైరతాబాదు ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ నుంచి మనం అవతలకి వెళ్తే మనం పంజాగుట్టెల్లి రోడ్డు. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్ కబూలు వెళ్తామండి. లెఫ్ట్లో రోడ్డు ఉంది చూడండి. ఇప్పుడు మనం రైట్కి వెళ్తున్నాం. రైట్లోంచి మళ్ళీ రైట్కి ఇంకో రోడ్డు ఉంది, అది రాజభవన్ వెళ్ళే రూటు. ఇప్పుడు మనం పంజాగుట్ట వెళ్తున్నాం. పంజాగుట్ట అంటే స్ట్రైట్ రోడ్డు, మెట్రో అంటే మెట్రో లైన్ కింద నుంచి వెళ్తుంటాం. ఇది పంజాగుట్ట వెళ్ళే రూటు.
మనం ఇప్పుడు ఇక్కడ ప్రయాణం మంచి ఈజీగా చేయాలంటే మెట్రో స్టేషన్ అండి. మెట్రో ప్రయాణం చాలా ఈజీ. మెట్రో ప్రయాణం ఎక్కడి నుంచి అంటే ఎల్బి నగర్ నుంచి మనకి అమీర్పేట జంక్షన్, అమీర్పేట నుంచి మళ్ళీ మాదాపూర్ అలా లింగంపల్లి ఆ ఏరియా. ఈ స్ట్రైట్గా కనిపించేది అయితే ఇరుమంజిల్ మెట్రో స్టేషన్ అండి. అది ఇరుమంజిల్ మెట్రో స్టేషన్ కింద అండి, కింద ఇది. ఇక్కడ నుంచి మనకి పక్కన ఇది దాడితే మనకి పంజగొట్ట వస్తుంది. మనకి ఎల్బి నగర్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఎల్బి నగర్ నుంచి లేదా నాగు ఉప్పలు నాగోలు అలాగా ఆ ఏరియా తార్నాక అప్సీ కూడా ఆ ఏరియా నుంచి వెళ్ళే వాళ్ళకి స్టార్టింగ్ ఎక్కడంటే మనకి నాగోల్లో స్టార్టింగ్. నాగోల్ నుంచి ఉంది చూడండి ఒకసారి. ఇది నాగోల్ మెట్రో స్టేషన్కి ఫ్రీ పార్కింగ్ అండి. అది ఫ్రీ పార్కింగ్, పార్కింగ్ అంతా ఫ్రీ. ఇది పెయిడ్ కాదు, ఫ్రీ. మొత్తం అందరూ కూడా మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వెహికల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుని కార్లు అవుతాను బైక్లు అవుతాను ఇక్కడ పెట్టుకుని ఈ స్టేషన్కి వస్తారు. ఇది స్టేషన్ ఎంట్రన్స్ అండి. ఇది మెట్రో స్టేషన్ ఎంట్రన్స్. పక్కన ఎక్సిలేటర్ కావాలంటే ఎక్సిలేటర్ వాడుకోవచ్చు, లేకపోతే ల్యాండింగ్ మెట్ల ద్వారా వెళ్తారంటే మెట్ల ద్వారా వెళ్ళచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మెట్లు ఎక్కువ ఎవరు ఉన్నారు, ఎక్సిలేటర్ ద్వారానే ఈజీ అనుకుని ఎక్సిలేటర్ ఎక్కుతున్నారు ఎవరైనా అంతే. ఒకసారి చూడండి, ఇది ఎక్సిలేటరు, ఇదంతా ఎక్సిలేటర్ ఏరియా. దీని పక్కన ఉన్న ఏమో ల్యాండింగ్ మెట్ల ఏరియా, మన ఇష్టం అండి ఎలాగవుతే అలాగ. ఇది పైన మెట్రో స్టేషన్ పైన అంటే లోపల వీడియో తీద్దాం అనుకున్నాను, టికెట్ కౌంటర్ దగ్గర దీన్ని తీనివ్వలేదు. ఇది పైన మెట్రో స్టేషన్లో పైన మెట్రో స్టేషన్, ఇది ట్రైన్లు వచ్చే కాడ. దీని చుట్టూరు సరౌండింగ్ ఏరియా, ఇది పార్కింగ్ ఏరియా చూసారా ఇందాక. మెట్రో ఇది మెట్రో ట్రైన్ అండి. అంటే మధ్యాహ్నం లంచ్ అవర్ కాబట్టి చాలా ఖాళీగా ఉంది. మామూలుగా సాయంత్రం ఈవినింగ్ 4 to 10 వరకు